జరిగింది. ఆ రోజు నేను కూడా విన్నాను, ప్రతి భాష చాలా ఎంతో మాధుర్యంగా ఉంది. అట్లాగే లాస్ట్ ఇయర్ 2009లో కూడా 125 భాషల్లో పాడటం జరిగింది, అది కూడా గిన్నీస్ బుక్ వెళ్ళింది. ఈసారి ఒక పూర్తిగా 24 గంటల్లో 72 ప్రోగ్రామ్స్ కంటిన్యూస్గా చేసి ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ చేయలేదు, ఒక యజ్ఞంగా తీసుకుని 23 ఉదయం 6 గంటల దగ్గర నుంచి 24 ఉదయం 6 గంటల వరకు మొత్తం 72 ప్రోగ్రామ్స్ కంటిన్యూస్గా పాలకొల్లోనూ నర్సాపూర్లోనూ భీమవరంలోనూ చేస్తున్నారు. ఆయన ఈ కార్యక్రమం చేసేటప్పుడు ఎక్కడైనా చేయొచ్చు, హైదరాబాద్లో చేసుకుంటే చాలా బాగుండేది, కానీ తను పుట్టిన ఊరు, తన పెరిగిన ఊరు, తను చదువుకున్న ఊరు, తను ఎక్కడైతే ఉద్యోగం చేశారో మొట్టమొదటి ఆ ఊరి మీద ప్రేమతో ఈ మూడు ఊర్లు తప్పకుండా గిన్నీస్ బుక్లో వెళ్ళాలనేది భావంతో ఆ యజ్ఞం ఇక్కడ తీసుకున్నారాయన. తీసి చాలా బాగా చేయడానికి మొత్తం అంతా చక్కగా ప్లాన్ చేసుకున్నారు. చాలామంది పాటలు పాడతారు, కానీ తను పాడిన పాటల్లో సామరస్యంగా